తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 100 మంది దళితులకు దళిత బంధు పథకం ఇచ్చే విధంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా చినశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో మండల అధికారులు దళిత బంధు పథకంకు సంబంధించి సర్వే నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సర్వేను పరిశీలించారు. సర్వే పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ దళిత బంధు పథకంలో భాగంగా చందంపేట గ్రామంలో నిర్వహిస్తున్న దళిత బంధు పథకం సర్వే పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, అంగన్వాడీ సూపర్వైజర్ సృజన, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో దళిత బంధు స్కీమ్ కోసం ప్రిలిమినరీ సర్వే చేస్తున్నాము. ఇదే విలేజ్ లో ఎంత మంది ఎస్సీ ఫ్యామిలీస్ ఉన్నారు, అది డేటా కలెక్ట్ తీసుకొని తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ఇంకా మన సీఎం గారు ఆదేశాల మేరకు వి విల్ టేక్ ఇట్ అప్ ఇన్ 100 families per constituency ప్రకారం మనం చేస్తాము. సో రేపటి నుంచి ప్రాసెస్ విల్ స్టార్ట్ అయిన డీటెయిల్ మనం కొద్దిగా డీటెయిల్గా స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఓన్లీ ప్రిలిమినరీ సర్వే జరుగుతుంది. సో ఆల్ ద సర్పంచెస్, అందరూ సర్పంచెస్, మన ఎంపీడీఓ గారు, మన ఎంపీఓస్, అంగన్వాడీ టీచర్స్తో సహా టోటల్ సర్వే జరుగుతుంది. రేపటి నుంచి మన ఎల్డీఎం గారు సహకారంతో సహా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం.